వాడవాడలా తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పార్టీ అధినేత చంద్రబాబు జెండా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. అచ్చెన్ నాయుడు, బాలకృష్ణ సహా పలువురు నేతలు నివాళులు అర్పించారు. తెలుగు ప్రజలు ఉన్నంతకాలం తెలుగుదేశం ఉంటుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిరుపేదలకు ఉచిత బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. వచ్చే ఎన్నికల్లో 40% టికెట్లు యువతకే ఇస్తామంటూ కీలక ప్రకటన చేశారు చంద్రబాబు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయ విద్యార్థుల విషయంలో కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. యుద్దం కారణంగా అక్కడ విద్యార్థుల చదువులు అర్థాంతరంగా నిలిచిపోయాయన్నారు. ఆయా విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ మోదీకి లేఖ రాశారు సీఎం. తెలంగాణలో వరి రాజకీయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ టీఆర్ఎస్పీ రాజకీయాలంటూ విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ టీఆర్ఎస్ నైతిక బాధ్యత విస్మరించాయన్నారు. ధాన్యం కొనుగోళ్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం పార్లమెంట్ లో డిమాండ్ చేయాలంటూ రాహుల్ కు సూచించారు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత. కేంద్రం ధాన్యం కొనుగోలులో కొర్రీలు పెడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మోదీ సర్కార్ తీరుతో రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికెదురు మండలం సీతారాంపురంలో 6,35,00,000 రూపాయలతో నిర్మించే బీటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పోరాటం లేదని కాలక్షేపం చేస్తున్నారన్నారు. ఆనాడు కేసీఆర్ చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైందని మండిపడ్డారు. అమెరికా పర్యటన విజయవంతమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజుల పర్యటనలో 35 బిజినెస్ మీటింగ్లు నిర్వహించినట్లు తెలిపారు. మొత్తంగా ఈ పర్యటనలో 7,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు మంత్రి చెప్పారు. తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ కు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. 2016లో జారీ అయిన జీవో ప్రకారం అర్హుల జాబితా పంపాలని ఆర్థిక శాఖ సూచించింది. ఏపీ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ ఎన్సీటీఈ ఉత్తర్వులు కొట్టేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 378 డీఈడీ కాలేజీల అనుమతుల రద్దును కొట్టేసింది. వికారాబాద్ జిల్లాలో బాలిక అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రత్యేకంగా 5 బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎస్పీ కోటిరెడ్డి. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారా లేదా అనే కోణంలో విచారణ సాగిస్తున్నామన్నారు. మధ్యప్రదేశ్ లో పేదల కోసం నిర్మించిన 5 లక్షల ఇళ్లను వర్చువల్ ద్వారా ప్రారంభించారు ప్రధాని మోదీ. పేదరికం నిర్మూలనే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు పేదలను విస్మరించాయని ఆరోపించారు. బీజేపీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్రంపై పోరాటానికి ప్రతిపక్ష నేతలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఎట్టకేలకు ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య జరిగిన శాంతి చర్చల్లో పురోగతి కనిపించింది. ఉక్రెయిన్లో సైనిక చర్యలను తగ్గించేందుకు రష్యా అంగీకరించింది. ఇస్తాంబుల్లో ఇరు దేశాల ప్రతినిధుల 3 గంటల చర్చ అనంతరం ఈ అంగీకారం కుదిరింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవికి గండం పొంచి ఉంది. ఆ దేశ పార్లమెంట్లో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. సొంత మంత్రుడే ఆయన్ను వ్యతిరేకిస్తుండటంతో జాతీయ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడం కష్టమంటున్నారు.